అందరికీ నమస్కారం అండి. ఈరోజు రామ్ కుమార్ అనే ఒక రైతుకి మేకల బండ తండలో బిల్టు విషయంలో మనం మనసాయి అనేది ఇవ్వడం జరిగింది. సో అది వాడుకున్న తర్వాత మరి అది ఎలా పనిచేసింది ఏంటి అనేది రైతు మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు? రామ్ కుమార్ సార్. ఏ ఊరండి మీది? మేకల బండ తండ సార్. ఓకే. సో మీకు మిరప ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మాది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మరి మీకు ఏం ఏం సేమ్ ఏం సమస్య వచ్చింది మీ పంట? ఈ వెల్టు సమస్య వస్తే మనసాయిలు వాడినాం సార్, కొంచెం పర్లేదు సార్ ఇది. ఓకే. దీనివల్ల కొంచెం తోట సావడం అనేది విల్టు వచ్చేసింది బాగా, దీన్ని వాడడం వల్ల కొంచెం కంట్రోల్ అయింది సార్. ఓకే. సస్యరక్షణ పద్ధతి కోసం దీంట్లో పాటు ఇంకో పొడి కూడా ఇచ్చారు సార్, ఆ పొడి పేరు ఐడియా రావట్లేదు. మనసాయిలు అయితే సూపర్ గా పనిచేసింది సార్ ఇది. అంటే ఇది వేసుకున్నాక మీకు కొత్త మొక్కలు అబ్జర్వ్ చేశారా? మళ్ళీ చచ్చిపోయినా? కొత్త అయితే రాలేదు సార్, దీంతోనే క్లోజ్ అయిపోయింది. వేరే దానికి రానియకుండా కంట్రోల్ చేసింది. సో తోట అయితే మంచి తిరిగింది? మొత్తానికి అయితే తిరిగింది సార్, మనసాయిలు పర్లేదు సార్ ఇది. మేము ఇది మళ్ళీ వేరే రైతులకు చెప్పొచ్చా? చెప్పుకోవచ్చు సార్, ఇది వేసుకోవడానికి అర్హుడే రైతుకి, ఇది కొంచెం భరోసా ఇస్తుంది, మేలు చేస్తుంది, మేలు చేస్తుంది. దీనికి మించింది ఇక రైతు పరంగా ఓకే ఇది, ఇది లేకపోతే తోటే జీరో అకౌంట్ అయిపోయేది. సో మీకైతే మనసాయిలు తెచ్చుకోవడం వల్ల మీకు మంచి లాభం? లాభం అయితే ఉంది సార్. ఓకే. రైతులు ఎవరైనా వాడుకోవచ్చు? వాడుకోవచ్చు. ఓకే. సో మనకి ఎక్కడ తీసుకొచ్చారండి మీరు? సుజాత్ నగర్ సార్, బ్రాంచ్ సుజాత్ నగర్ గ్రోమర్ గ్రోమర్ నుంచి. ఓకే అండి.